మంచు ఫ్యామిలీ హీరో మనోజ్ పెళ్లి పీటలెక్కుతున్నాడు. గత కొంతకాలంగా మనోజ్ పెళ్లి అన్నది వార్తల్లో ఉంటూ వస్తుంది. మనోజ్ మోనిక కలిసి చాలా సార్లు కనిపించారు. త్వరలో శుభవార్త అనే హింట్లు ఇస్తూ వచ్చారు. ఇప్పుడు ఆఖరికి అదే ఫిక్స్ అయింది. భూమ మోనిక రెడ్డితో జరిగే వివాహానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇప్పటికీ ఈ పెళ్లికి సంబంధించిన ఓ ఫంక్షన్ మనోజ్ సోదరి లక్ష్మీ ప్రసన్న ఇంట్లో జరిగినట్లు తెలుస్తుంది. ప్రముఖ రాజకీయ కుటుంబం భూమ నాగిరెడ్డి కుమార్తె అయిన మోనిక రెడ్డికి గతంలో పెళ్లి జరిగి విఫలమైంది. మనోజ్ కు కూడా పెళ్లి జరిగి విడాకులకు దారితీసింది. ఎట్టికేలకు తన పెళ్లి శుభవార్త కోసం ఎదురు చూసే అభిమానులకు మార్చి 3న పెళ్లి చేసుకోబోతున్నాననే విషయం చెప్పేశాడు. 3న పెళ్లి ఉందని తెలుస్తుంది, కానీ ఎక్కడా, ఎలా, ఎవరెవరు వస్తున్నారు, లేదా సింపుల్ గా చేసుకుంటున్నారా అన్న వివరాలు ఇంకా తెలియలేదు. మంచు మనోజ్ కొన్ని సినిమాలు చేశారు, కానీ చిరకాలంగా సినిమాలు ఏవీ చేయలేదు. అహం బ్రహ్మాస్మి అనే సినిమా స్టార్ట్ చేశారు, కానీ ఆగిపోయింది. ఆ సినిమా డైరెక్టర్ వేరే ప్రాజెక్ట్ మీద కూడా వెళ్ళిపోయాడు. తెలంగాణలో ఏదో టూరిజం ప్రాజెక్ట్ మీద కూడా మనోజ్ కొంత వర్క్ చేశాడు, కానీ అది ముందుకు సాగట్లేదని అర్థమవుతుంది.